హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ సార్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఇజ్రాయిల్లో భారీ యుద్ధం జరుగుతుంది, చూస్తున్న బిజ్బాస్ అన్ని కూడా ఎంతోమంది వేలల్లో మంది చనిపోతున్నారు. అసలు ఇజ్రాయిల్లో ఈ యుద్ధానికి గల కారణాలు ఏంటి? ఈ హమాస్ తీవ్రవాదులు ఎవరు? అసలు ఇజ్రాయిల్కి పాలిస్తీనాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ప్రపంచంలో ఎవరికి చమురు కావాలన్నా అక్కడి నుంచే తెచ్చుకోవాలి, కాబట్టి ఆ ఏరియాలో మనకు హోల్డ్ ఉండాలి, అక్కడ ఒకటి ఉండాలి మనకి అని ఇజ్రాయిల్ని వీళ్ళు అక్కడ క్రియేట్ చేసి కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ కంట్రోల్ చేయటం అనే కార్యక్రమం మొదలైన తర్వాత నెమ్మదిగా వీళ్ళు వాళ్ళ దన్ను చూసుకుని వీళ్ళ ప్రాంతాన్ని ఆక్రమించడం మొదలుపెట్టారు. ఈ మొదలు పెడుతున్నటువంటి క్రమంలో అంటే వాళ్ళ భూమిలోనే వాళ్ళు నిర్వాసితులు అవ్వటం అనేటువంటి ప్రక్రియ మొదలైంది. పాలస్తీనా మొదలైన తర్వాత పిఎల్ఓ లాంటి ఆర్గనైజేషన్స్ ఏర్పడ్డాయి. అరాఫత్ నాయకత్వంలో పాలస్తీనా లిబరేషన్ ఆర్మీ లాంటివి ఏర్పడినాయి. వాళ్ళు సాయుధ పోరాటాలు చేశారు, యుద్ధం చేశారు, మాది మాకు ఇవ్వండి అని. ఇజ్రాయెల్ ఏర్పాటు చేశాం, అయిపోయింది అక్కడతో. మీరు ఎందుకు విస్తరిస్తున్నారు? మమ్మల్ని నెమ్మదిగా బయటకు గెంటేస్తున్నారు మీరు, ఏమిటి దారుణం అని చెప్పి అడిగినందుకు వాళ్ళని ఉగ్రవాదులు అంటున్నారు. వాళ్ళు తమ నిరసనలో భాగంగా ఇప్పుడు ఉదాహరణకి భారతదేశంలో అల్లూరి సీతారామరాజును గౌరవిస్తారు కదా అందరూ, ఆంధ్రప్రదేశ్ లెక్కల్లో చెప్తున్నా నేను. ఇప్పుడు పాలస్తీనా ఇజ్రాయెల్ గొడవని ఈ కాంటెక్స్ట్లోకి తీసుకొచ్చి చెప్తే ఇంకొంచెం వివరంగా అర్థమవుతుంది అని చెప్తున్నా. ట్రైబల్ ఏరియాలో అల్లూరి సీతారామరాజు గారు యుద్ధం చేశాడు. ఎందుకు యుద్ధం చేశాడు? ఆయన వెనకాల ట్రైబల్స్ ఎందుకు కలిసి వచ్చారు? వాళ్ళు అడవిలో వేల సంవత్సరాల నుంచి బతుకుతున్నారు. బతుకుతున్న అడవిలోకి ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం ఎంటర్ అయ్యి ఇది రిజర్వ్ ఫారెస్ట్, మీరు ఇక్కడ ఏ పని చేసినా ట్యాక్స్ కట్టాలి అన్నారు. ఈ పన్నులు మేము కట్టలేము మహాప్రభు, మీరెవరో మాకు తెలీదు, మేము తరతరాల నుంచి ఇక్కడ బతుకుతున్నాం, అడవి ఏది ఇస్తే అది పట్టుకుని తింటున్నాం, మా జోలికి వచ్చేందుకు మీరు మమ్మల్ని ఇబ్బంది పెడతారు అన్నారు. ఇబ్బంది కాదు, మీరు ఏ పని చేయాలన్నా మా అనుమతి లేకుండా చేస్తే ఊరుకోం, క్షమించం, సహించం అన్నారు. ఇదేంటి కొత్త గొడవ, వీడిని ఎలా హ్యాండిల్ చేయాలి అని అన్నప్పుడు వాడు ఏ ఆయుధంతో అయితే తమ మీద అజమాయిషీ చేస్తున్నాడో అదే ఆయుధం పట్టుకొని వాడికి సమాధానం చెప్పాలి. ఇది మాటలతో పరిష్కారం అయ్యే వ్యవహారం కాదు, వాడిని తంతే తప్ప వాడికి విషయం అర్థం కాదు అనే ఉద్దేశంతో వాళ్ళు సాయుధ పోరాటం మొదలుపెట్టారు. అయితే ప్రభుత్వాన్ని దగ్గర ఇంతకంటే బెటర్ వెపన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు దాడి చేసి వీళ్ళందరినీ అణిచివేసి కంట్రోల్లోకి తెచ్చుకోగలిగారు. దాదాపుగా సీతారామరాజు ఎలాగైతే సాయుధ పోరాటం అంటే మన ప్రాంతంలో నుంచి మన మీద మనం బతుకుతున్నటువంటి ఏరియాకి ఎవడో ఎక్కడి నుంచో వచ్చి ఇది నాది అని చెప్పి జులుం చేస్తున్నాడు, ఆ జులుం చేస్తున్న వాడిని హ్యాండిల్ చేయడానికి వైలెన్స్, వాడు ఏ వైలెన్స్తో అయితే మనని భయపెడుతున్నాడో అదే వైలెన్స్ మనం వాడి మీద చేయాలి. ప్రతిహింస, హింసకు ప్రతిహింసే సమాధానం అనే ఉద్దేశంతో ఆయన పోరాటం ప్రారంభించాడు. ఆయన కూడా ఉగ్రవాదే. ఇప్పుడు అమెరికన్ మీడియా చేస్తున్న ప్రచారం పాలస్తీనా వాళ్ళందరూ ఉగ్రవాదులు అని ఏదైతే ప్రచారం ఇప్పుడు మీడియాలో నడుస్తోందో, అరబ్బులందరూ కూడా ఉన్మాదులు, దుర్మార్గులు, వాళ్ళు తెల్లారలేస్తే మనుషుల్ని చంపడమే పని అని ఒక ప్రచారం నడుస్తోంది మీడియాలో. హమాస్ మీద కావచ్చు, ఈ హమాస్ అనేది కూడా చిన్న సంస్థ ఏం కాదు, అది ఉగ్రవాద సంస్థే. వాళ్ళకి చాలా అరాచకాలు చేశారు, పిల్లల వేళ్ళు నరికి తోరణాలు కట్టడం దాకా చేశారు. దాంతో ఎవరికి భేదాభిప్రాయాలు లేవు. అయితే అది మాత్రమే సర్వస్వం కాదు, అది మాత్రమే ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూకి కేంద్రం కాదు. దాన్ని సాకుగా చూపించి ఇస్లాం అనే మతమే ఉగ్రవాదపు మతం, ముస్లింలందరూ ఉగ్రవాదులే, వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళు హింస చేస్తారు అని ఒక ప్రచారం మొదలుపెట్టారు. ఈ ప్రచారంలో భాగంగా భారతదేశంలో కూడా, భారతదేశ అభివృద్ధికి కూడా ముస్లింలు అడ్డుపడిపోతున్నారు. భారతదేశంలో ముస్లింలు చాలా ప్రమాదకరంగా తయారయ్యారు, వీళ్ళని దేశం నుంచి వెళ్ళగొట్టడం మంచిది లెవెల్ దాకా తీసుకెళ్ళిపోతున్నారు. ఒక రకంగా ఇస్లాంకి వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం మోహరింపు జరుగుతోంది. ఈ క్రమంలో దీన్ని అన్ని ప్రాంతాల వాళ్ళు అడాప్ట్ చేసేసుకుంటున్నారు, వారి వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి ముస్లింల మీద దాడులు మొదలుపెట్టారు. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి వ్యవహారం. యుద్ధం కేవలం ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్య లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఎవరికి వారు వారి వారి ప్రాంతం, ఇప్పుడు ఇక్కడ మెజారిటీ మతం హిందూ మతం ఇండియాలో,
ఈ మెజారిటీ మతాన్ని తన వెనక నిలబెట్టుకొని పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ ఈ హమాస్ చేస్తున్నటువంటి అంటే హమాస్ ఇజ్రాయెల్ మీద జరుపుతున్నటువంటి దాడుల్లో చనిపోతున్న వాళ్ళ ఫోటోలు పెట్టడం ద్వారా ఇక్కడ హిందూ మతాన్ని కన్సాలిడేట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ముస్లింలు చాలా దుర్మార్గులు అని చెప్పి ప్రచారం చేసి హిందూ ఓట్ బ్యాంకును కన్సాలిడేట్ చేసుకుంటూ ముస్లింలను విలన్లుగా చూపిస్తూ వీళ్ళు మనకు మాత్రమే విలన్లు కాదు ప్రపంచంలో ప్రతి చోట వీళ్ళే విలన్లు. ఆఫ్ఘనిస్తాన్లోనూ వీళ్ళే విలన్లు, అలాగే ఇండియాలో వీళ్ళే విలన్లు, కాశ్మీర్లో వీళ్ళే విలన్లు, కేరళలో వీళ్ళే విలన్లు, ఇజ్రాయిల్లోనూ వీళ్ళే విలన్లు అని చెప్పడం కోసం ఈ నేరేషన్ ప్రజల మీద వేసి రుద్దుతున్నారు. ఇంత దారుణంగా ఉంది పరిస్థితి అని అంటే టోటల్గా ఇస్లాం వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. దీని వెనకాల ఇస్లాం టార్గెట్ అవుతోంది. ప్రతి చోట ముస్లింల మీద దాడి జరిగేటువంటి ప్రమాదం పొంచి ఉంది. ఆల్రెడీ అదే జరుగుతోంది అక్కడ. దానికి ప్రతిహింస, వాళ్ళు చేసినటువంటి హింసని ప్రతిఘటించడానికి అరాఫత్ ఒక టైంలో వైలెన్సే ఎంచుకున్నాడు. అయితే ఇది అరాఫత్ ఇది కాదు, అరాఫత్ ఆర్గనైజేషన్ కాదు, ఇప్పుడు చేసింది దాడు హమాస్ చేసింది. ఈ హమాస్ అనేది కొంత ఉగ్రవాద లక్షణాలు ఉన్నటువంటి ఒక సాయుధ ముఠ అనుకుందాం. ఈ సాయుధ ముఠ ఏర్పాటు చేసింది ఎవరు? అసలు ప్రారంభంలో ఇజ్రాయెల్ ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్ వీళ్ళకి ఇజ్రాయెల్ క్రియేట్ చేసింది హమాస్ని. ఎవరికి వ్యతిరేకంగా క్రియేట్ చేసింది? ఇది కూడా పాలస్తీనా ప్రజలతో కూడుకున్నదే, కానీ పిఎల్ఓకు వ్యతిరేకంగా, అరాఫత్కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ ఇది, ఈ హమాస్ అనేటువంటిది. ఇది క్రియేట్ చేసినటువంటి ఇజ్రాయెల్ మీదే ఇప్పుడు దాడి చేస్తోంది. ఎవరైతే దాన్ని క్రియేట్ చేశారో, అరాఫత్ లేడు కాబట్టి ఇప్పుడు ఇటు డైవర్ట్ అయ్యి అక్కడ అటాక్ జరుగుతోంది, ఇజ్రాయెల్ మీద దాడి జరుగుతోంది. ఇజ్రాయెల్ ఏమో వాళ్ళు చమురు కోసం పెట్టుకున్నటువంటి ఒక అవుట్ఫిట్, ఒక శిబిరం. ఆ శిబిరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇంగ్లాండ్కి, అమెరికాకి, ఆ దేశాలకి, యూరోపియన్ దేశాలకి. అది ఆ కాపాడుకునే ప్రయత్నం చేస్తూనే ఇక్కడ ఒక శత్రువుని తయారు చేయాలి. కామన్ శత్రువు ఉండాలి మనం ఉన్నా, లేకపోయినా ఆడ అలర్ట్ అయిపోయి దాడులు చేస్తూ ఉంటాడని హమాస్. హమాస్ కూడా వీరి క్రియేషనే, ఈ సామ్రాజ్యవాద దేశాల క్రియేషనే, పర్టికులర్గా ఇజ్రాయెల్ క్రియేషన్. ఇజ్రాయెల్ క్రియేట్ చేసినటువంటి సంస్థ ఇజ్రాయెల్ ప్రజల మీద దాడులు చేస్తోంది. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి, దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఫాసిజం అంటే ఏమిటి? మెజారిటీ మతాన్ని ఏదో పేరుతో తన వెనకాల ఉంచుకుని నా వెనక ఇంతమంది ఉన్నారని చెప్పి ఇంకొన్ని భయపెట్టడం, ఆ భయం కలిగించటం అనే కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా నడిపాడు ఆయన. ఎవరు ఇలా చేయటం అనేది ఒక సక్సెస్ఫుల్ ఫార్ములాగా చాలామంది పాలకులు నడిపారు. అది తెలంగాణలోనూ నడిచింది, ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవలోనూ నడుస్తోంది, ప్రతి చోట నడుస్తుంది, ఇదే నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేసింది కాబట్టి హమాస్ని తిట్టేసి ఇజ్రాయెల్ని పొగిడేస్తే మన పని అయిపోతుంది అనుకుంటున్నారు చాలామంది. హమాస్ దుర్మార్గాలకు నేపథ్యం ఉంది. హమాస్ చేస్తున్నటువంటి పని దుర్మార్గమే అయి ఉంటే వాళ్ళు అటువంటి పనులు చేయాలి అని అనుకోవటం వెనకాల వాళ్ళు అనుభవించిన హింస ఉంది. ఆ హింస గురించి మాట్లాడుకోకుండా వీళ్ళు చేస్తున్న హింసని మాత్రమే చూపించి మాట్లాడుకోవటం ఖచ్చితంగా దుర్మార్గమే. ఒక పిల్లాడి మీద ఒక తల్లి విపరీతంగా బెల్ట్ తీసుకుని కొడుతూ ఉంటుంది, కొంతసేపు భరిస్తాడు వాడు, భరించి సడన్గా ఆ బెల్ట్ ఇలా పట్టుకుంటే ఆ తల్లి ఎంత భయపడుతుంది? వాడు తిరిగి అది లాక్కుని కొడతాడేమో తన్ని అనుకుని భయపడి తన స్ట్రేచర్ పోద్ది, తన పరుగు పోద్ది అని భయపడుతుంది. దాదాపుగా హమాస్ని క్రియేట్ చేసి ఇప్పుడు హమాస్తోనే దాడులు చేయించుకుని అదే టెన్షన్లో ఉన్నారు ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వం. కాబట్టి అక్కడ జరుగుతోంది ఇప్పుడు గాజాలో కానివ్వండి లేదా పాలస్తీనాలో జరుగుతున్న గొడవ, పాలస్తీనా వాళ్ళు ఎక్కడ అంటే జర్మనీలో నిర్వాసితులైపోయినటువంటి యూదులకి ఎవడూ స్థానం ఇవ్వకపోతే వచ్చి మా దేశంలో ఉండండి, మీరు ఓ ప్రాంతం ఇస్తాం మీకు, మీ పుణ్యక్షేత్రం ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ ఉండండి నాన్న అని చెప్పారు వాళ్ళు. అక్కడ ఉండాలి కదా వాళ్ళు, ఉండకుండా వాళ్ళకి దన్నుగా నిలబడినటువంటి అమెరికా రష్యాల బలం చూసుకుని వీళ్ళని కలకడం మొదలుపెట్టారు. కలకడం మొదలుపెట్టి వెనక్కి నెట్టేయటం మొదలుపెట్టారు వీళ్ళని క్రమంగా. అది రాజ్యం నిజాం నవాబుదే కానీ వీళ్ళు
తమ ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు. ఈ తెచ్చేసుకుంటున్నటువంటి క్రమంలో ఈ దాడులు జరిగాయి. ఈ దాడులు జరగడం తప్పు అనేది కరెక్టే. కానీ ఆ స్థాయిలో వాళ్ళ మీద విరుచుకుపట్టడం అనేది కరెక్ట్ కాదు. అది ప్రతిహింస మాత్రమే. మానవత్వానికి కూడా వర్గ దృక్పథం ఉంటుంది. ఒక మనిషి ఇంకో మనిషిని చంపేశాడు అనగానే ప్రతిదానికి గొడవ చేయక్కర్లా. ఒక భూస్వామి తన కింద పనిచేసే పాలేరుని వాడేదో తప్పు చేశాడని తను జామ పండు పట్టుకురమంటే యాపిల్ పండు పట్టుకొచ్చాడని నెప మీద కిందేసి పేక మీద కాలేసి తొక్కేస్తే అది హింసే. ఆ హింసకి ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు వీడు, వీడు ఉన్నంతకాలం మన జీవితాల్లో వెలుగులు రావని జనం అందరూ అనుకుని వీడిని చంపేస్తే ఈ హత్య ఆ హత్య ఒకటి కాదు, రెండు హత్యలు మాత్రమే చూడటానికి. కానీ ఈ హత్య వెనకాల తీవ్రమైన అణచివేత ఉంది, అణచివేతలోంచి వచ్చిన ఆగ్రహం ఉంది. దీన్ని కన్సిడర్ చేయకుండా కేవలం ఒక సీన్గా మాట్లాడటం తప్పు. అది ఎవరు మాట్లాడినా ఇది ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం పాలస్తీనా ఇజ్రాయెల్ వ్యవస్థ నడుస్తోంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.